మొదలైంది ముగిసింది యువగళంతో టీడీపీకి ఒరిగింది ఏముంది లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది నిజానికి ముందు అనుకున్న షెడ్యూల్కు అనుగుణంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి కాలేకపోయింది నందమూరి తారకరత్న గుండెపోటుతో మొదలైన నారా లోకేష్ పాదయాత్ర తారకరత్న మరణం మీదుగా సాగి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం బెయిల్ మీద విడుదలవ్వడం వరకు సాగిందని చెప్పాల్సి వస్తే అందులో వింత ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ నుంచి తారక తారకరత్న ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని భావించారు దురదృష్టవశాత్తు యువగాలం పాదయాత్ర ప్రారంభమైన రోజే ఆ పాదయాత్రలోనే తారకరత్నకు తీవ్రంగా గుండెపోటు సంభవించింది హుటాటిన ఆసుపత్రికి తరలించగా కొన్ని రోజుల పాటు అచేతన అవస్థలోనే ఆయనకు వైద్య చికిత్స అందింది చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయారు ఇక నారా లోకేష్ పాదయాత్ర విషయానికి వస్తే రికార్డు స్థాయిలో అని మొదలుపెట్టి దాన్ని ఒక విహారయాత్రగా మార్చేశారు ప్రతిరోజు పెద్ద ఎత్తున జనాన్ని తరలించి నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ అనిపించాల్సి వచ్చింది రోజువారి చెల్లింపులకు అదనంగా జీతాలు ఇచ్చి మరి రెగ్యులర్ కార్యకర్తలను నియమించుకోవాల్సి వచ్చింది మరో పక్క నారా లోకేష్ పాదయాత్రకు ప్రారంభంలో అడుగడుగున అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం పాదయాత్రకు తగినంత రెస్పాన్స్ లేకపోవడంతో ఆ తర్వాత దానిని వదిలివేసింది నిజానికి ప్రభుత్వం కల్పించిన అడ్డంకుల కారణంగానే నారా లోకేష్ పాదయాత్ర మొదట్లో పాపులర్ అయిందని అనవచ్చాము లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏపీఐడి అరెస్ట్ చేసింది దాంతో లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోయింది నిజానికి అక్కడితోనే పాదయాత్ర ముగిసినట్టు భావించాలి అయితే మమ అనిపించేయడానికి అన్నట్లు ముహూర్తం పెట్టుకుని మరికొన్ని రోజులు పాదయాత్ర చేసి ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రను ముగించేశారు ఈ పాదయాత్ర ద్వారా టిడిపికి ఎంత లాభం అంటే గుండు సున్నా అని చెప్పక తప్పదేమో